నమస్కారం, ఎస్ఎల్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నకుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి నిరోధకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రజలు గమనించాలి. ఎమ్మెల్యే కొండబాబు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, ఆత్మీయ సభలో వక్తల డిమాండ్. కాకినాడలో మొట్టమొదటిసారిగా జాతీయ మహిళా హాకీ పోటీలు, విజేతగా నిలిచిన యూకో బ్యాంక్ టీం. ఎన్సీసీ విద్యార్థుల సేవా నిరతి వెలకట్టలేనిది, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు. తాళ్లరావు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు డిసెంబర్లో ప్రారంభమవుతాయన్న జిల్లా కార్యదర్శి. కాకినాడ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నగర ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు. కాకినాడ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక కొందరు వ్యక్తులు తనపైన, తన అనుచరులపైన అసత్య ప్రచారం చేస్తున్నారని నగర ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. దొంగ పాంప్లెట్లు వేస్తూ తమ ప్రతిష్ట దిగజార్చే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కొండబాబు విజ్ఞప్తి చేశారు. రేచర్లపేట అనసూయమ్మ కాలనీలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తనను ధైర్యంగా ఎదుర్కొనలేక దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రేచర్లపేటలో మస్జిద్ జే ఆల్ ఫరాన్ ఎదురుగా గల స్థలాన్ని తమ అనుచరులు కబ్జా చేస్తున్నట్లుగా, నూర్ అబ్దుల్లా అల్లా బాషాల పేరిట పాంప్లెట్లు పంపిణీ చేశారని, వారిని విచారించగా తమకు ఆ పాంప్లెట్కు సంబంధం లేదని, స్థలం కబ్జాకు గురి కాలేదని తెలిపారని ఎమ్మెల్యే వివరించారు. ఈ సమావేశంలో పాంప్లెట్ పేర్లో నిర్వర్ణి కూడా ఎమ్మెల్యే పాంప్లెట్ గురించి అడిగారని, తమకు సంబంధం లేదని, ఎవరు చేశారో తెలియదని జవాబు ఇవ్వడం కొసమెరుపు. భాషా సంఘం మసీదులో ఉన్నాం. ఈ ప్రాంతానికి ఇది 2 సంవత్సరాలుగా ఆధ్వర్యంలో ఈ మసీదు కడుపుకుంటున్నారు. వీరందరి పైన ఒక పాంప్లెట్ ప్రింట్ చేసి, పాంప్లెట్ అంటాను నేను, ప్రింట్ చేసి ప్రజల మధ్య పంపించారు. వీళ్ళిద్దరూ వేసినట్టుగా, వీళ్ళిద్దరూ చెప్పినట్టుగా ఈ ఖాళీ ఉన్న స్థలాన్ని కొంతమంది ఎమ్మెల్యే గారు అన్నతో కబ్జా చేయబోతున్నారు, కాపాడండి అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఇచ్చినట్టుగా ప్రజల్లోకి పంపించడం జరిగింది. అది నేను చూశాను. చూసిన తర్వాత ప్రాంతానికి వచ్చి వీరిద్దరిని కూడా అడిగితే, సంఘ సభ్యులను అడిగితే, మేము అలాంటిది వేయించలేదండి, చేయలేదండి, అలాగే ఇవ్వలేదని కూడా చెప్పడం జరిగింది. అంటే నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, మీ ద్వారా ఈ కాకినాడ పిల్లల్ని, సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్నారు. ఈనాడు ఉన్నట్టు ఈ ప్రతిపక్షం నాయకులు ఎవరవుతున్నారో, కాకినాడ ప్రజల్ని, సమాజాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు. అనుకున్న పనులన్నీ జరిగిపోతున్నాయి. మనం ప్రజల్లోకి వెళ్తే ఆదరణ లేదు, ఎవరు పట్టించుకునే సందర్భాలు కనపట్టలేదు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఒక పక్కన అభివృద్ధి జరుగుతుంది, ఒక పక్కన సంక్షేమం జరుగుతుంది. అయితే ప్రజల్లో ఆందోళన సృష్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షాలు ఎక్కడ ఆదరణ లేదని, ఎవరు అభిమానించట్లేదు. ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడంతో పాటు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆత్మీయ సభలో వక్తలు డిమాండ్ చేశారు. రజకులను టీడీపీ ప్రభుత్వం ఎస్సీ జాబితాలో చేర్చుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర రజక ఎస్సీ కార్యాచరణ కమిటీ ఆత్మీయ సమావేశం రామారావు అధ్యక్షతన జరిగింది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఉన్న రజకులు ఎస్సీలుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో వారిని కూడా ఎస్సీలో చేర్చాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీర వెంకటరమణ, నాగసత్యనారాయణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రజకుల సమస్య ఏనాడి నుంచో, అనాది కాలం నుంచి కూడా ఈ యొక్క సమస్య ఎస్సీల్లో కలపమని చెప్పేసి ఇప్పటి నుంచో అడుగుతున్నాం. అది మరి అణగారినటువంటి ఈ జాతి 17 రాష్ట్రాల్లో ఎస్సీల్లో ఉన్నారు. 3 కేంద్రపాలిత రాష్ట్రాల్లో కూడా ఎస్సీల్లో ఉండడం జరిగింది. మరి ఇది వృత్తిలో కానీ, జీవనా విధానంలో కానీ ఈ యొక్క రజకులకి ఎక్కడైనా సరే ఒకే రకంగా ఈ జీవనా విధానం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో బీసీల్లో ఉండడం చాలా అన్యాయం. దీని మీద ఏనాడి నుంచో పోరాడుతున్నాం. ప్రధానమైనటువంటి సమస్య మాకు ఎస్సీల్లో ఈ రజకులను కలపడం. ఇది మరి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే హామీ ఉందో ఆ హామీ ప్రకారంగా ఆయన ఒక 3-మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ మరి త్వరలో దాని యొక్క రిపోర్టు మరి తొందరలో తెప్పించుకొని అసెంబ్లీ తీర్మానం చేసి మా కేంద్రాన్ని పంపించడమే కాదు, దాన్ని పూర్తిగా మమ్మల్ని కలిపే వరకు కూడా ఆయన బాధ్యత తీసుకొని
మరి ముందుకు వెళ్తారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎన్సీసీ విద్యార్థుల సేవా నిరతిని గ్రామ ప్రజలు కూడా నిరంతరం కొనసాగించాలని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు తెలిపారు. కాకినాడ రూరల్ గంగనాపల్లి గ్రామంలో ఎన్సీసీ శిబిరం ముగింపు సందర్భంగా ఏర్పాటైన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అనంతలక్ష్మితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ ఎన్సీసీ సభ్యులు గ్రామంలో పారిశుధ్యం, మొక్కలు నాటడం తదితరములైన వాటిని పిఆర్ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు చేపట్టడం పట్ల వారిని అభినందించారు. అనంతరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులు రక్తం సేకరించారు. గంగనాపల్లి గ్రామంలో పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వొకేషనల్ కాలేజీ యొక్క విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహిస్తూ చివరి రోజు వాళ్ళ రక్తదాన శిబిరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. మరి వారం రోజులు కూడా విద్యార్థిని విద్యార్థులు ఈ గ్రామంలో మరి అనేక సార్లు ఇక్కడ కార్యక్రమాలు చేసినా మళ్ళీ ఈ క్యాంపుని శానిటేషను, మొక్కలు నాటం, క్లీన్ అండ్ క్లీన్ తదితర కార్యక్రమాల్లో పాల్గొని ఇవాళ మరి విద్యార్థిని విద్యార్థులచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా రోటరీ క్లబ్ ఒక ఆధ్వర్యం. ఎన్టీఆర్ ఆరోగ్య మిత్రులచే వెట్టి చాకరీ చేయించుకోకుండా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆస్కర్రావు డిమాండ్ చేశారు. కాకినాడలో ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కిల్డ్ వర్కర్స్గా ఆరోగ్య మిత్రులు సేవలు అందిస్తున్నారని, వారికి కేవలం 5,900 రూపాయలు మాత్రమే జీతం ఇస్తూ వెట్టి చాకరీ చేయించుకుంటున్నారన్నారు. తక్షణం వారికి తగిన వేతనం ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. అంటే ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రైవేట్ పబ్లిక్ రెండు రంగాల్లో కూడా ఒక స్వతంత్ర సంస్థగా వీళ్ళు ఉంటూ వీళ్ళు ఆరోగ్య సేవలను అందించేటువంటి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ ద్వారా అపాయింట్ కాబడ్డారు. కేవలం 3,500 రూపాయల జీతం మాత్రమే వీరు అప్పుడు పొందారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,600 మంది వైద్య మిత్రులు పనిచేస్తూ కేవలము 5,900 రూపాయల జీతానికే పనిచేయడం అనేది చాలా మరి దురదృష్టకరము, విచారించదగ్గ విషయము, అత్యంత హాస్యాస్పదమైన విషయం. ఈ రోజున ఒక స్కిల్డ్ వర్కర్ కూడా 10,000 రూపాయల పైచిలుకు మినిమం వేతనంగా ఉంటే ఈ రోజున విద్యార్హతల్లో వీళ్ళు గ్రాడ్యుయేషన్ కలిగి ఉండి ఒక టెక్నికల్ ట్రైనింగ్, కంప్యూటర్ ట్రైనింగ్ని కలిగి ఉన్నటువంటి ఒక స్కిల్డ్ పర్సన్గా ఉన్నటువంటి ఆరోగ్య మిత్రులకు నెలకి కేవలము 5,900 రూపాయల జీతం ఇవ్వడం ఖచ్చితంగా వెట్టి చాకరీ కింద వస్తుంది. వీరి యొక్క సమస్యలన్నింటిపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం మా భుజాన వేసుకుని వీరి యొక్క సంక్షేమానికి, వీరి యొక్క న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వంతో చర్చించడానికి ఈరోజున ప్రజారోగ్య వైద్య ఉద్యోగులు సిద్ధంగా ఉందని రాష్ట్ర అధ్యక్షుడిగా జి ఆస్కర్రావు నేను ప్రకటిస్తా ఉన్నాను. వినియోగదారులు న్యాయ పోరాటం చేసే విధంగా సమస్యల పరిష్కార కేంద్రాన్ని కాకినాడలో ప్రారంభించారు. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసి మోసపోవడం, వస్తు వినియోగం వల్ల నష్టపోవడం వంటివి జరిగి న్యాయ పోరాటం చేయలేకపోతున్నారని, అలాంటి వారికి న్యాయ పోరాటంపై అవగాహన కల్పించడంతో పాటు వారికి బదులుగా ఆసరా ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామని వినియోగదారుల సంఘం నాయకులు రెడ్డి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వినియోగదారుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని కాకినాడ గాంధీనగర్లో వినియోగదారుల సమస్యల పరిష్కార కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రసాద్ తెలిపారు. ఆసరా అనేది ప్రజలకు అందుబాటులో ఉండాల ఉద్దేశంతో మా ఆఫీస్ని కాకినాడలో ప్రారంభం జరిగింది. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఎవరైనా సరే కస్టమర్లు, కన్యూమర్లు వాళ్ళు నష్టపోయినప్పుడు కోర్టుకు వెళ్ళాలంటే ఒక భయం ఉంది. ఆ భయం పోగొట్టాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ గాంధీనగర్లో కమలాదేవి స్ట్రీట్లో ఆసరా కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఎవరైనా సరే వినియోగదారులు ఏదో విషయంలో ఉన్నా నష్టపోతే వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు చెప్పుకుంటే మేము ఉచిత సేవలు అందించి వాళ్ళ ప్రాబ్లం తొందరలోనే క్లియర్ అయ్యేలా చేస్తామని ఉద్దేశంతోనే ఇక్కడ ఆసరా కార్యాలయం ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరూ కూడా విరివిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ. రాష్ట్రంలో తొలిసారిగా కాకినాడలో జరిగిన మహిళల హాకీ టోర్నమెంట్లో యూకో బ్యాంక్ టీం విజేతగా నిలిచింది. ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ను రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కాకినాడలో ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయమని నగర ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. గత 3 రోజులుగా జరిగే ఈ పోటీల్లో యూకో బ్యాంక్ టీం విజేతగా నిలిచారు. వీరికి ఎమ్మెల్యే కొండబాబు షీల్డ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రవితేజ, కేఎస్పీఎల్ మురళి, విజయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆల్ ఇండియా ఉమెన్స్ హాకీ టోర్నమెంటు
జరుపుకున్న సందర్భంలో గతంలో అయితే ఇక్కడ హాకీ టోర్నమెంట్ మన జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మాకు తెలిసిన మట్టికి ఆల్ ఇండియా ఉమెన్స్ హాకీ టోర్నమెంటు ఆంధ్రప్రదేశ్లోనే ఇది మొట్టమొదటి టోర్నమెంట్ అని చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటి టోర్నమెంట్ చాలా సంతోషం, ఎందుకంటే కాకినాడ ఇది ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక హిస్టరీ. అదేవిధంగా ఇది ఈరోజు ఏదైతే ఈ టోర్నమెంట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మనకి ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహిస్తుంది, ఎంత ప్రోత్సహిస్తున్నప్పుడు కూడా దీనికి స్పాన్సర్స్ కూడా కావాలి. రవిచంద్ర వచ్చి ఇది ఎట్లానే పెట్టాలి ఇక్కడ అన్నప్పుడు రవిరాజు ఇద్దరు వచ్చి తప్పనిసరిగా పెట్టండి, కలెక్టర్ మీట్ అవ్వండి, తర్వాత మనకి మంచి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, స్పాన్సర్స్ ఉన్నారని చెప్పి మొట్టమొదటిగా నేను సీపోర్ట్ వన్ కలమని చెప్పాను. కోటిపల్లి రైల్వే లైన్ పూర్తి చేసి కోనసీమ వాసుల దశాబ్దాల కోరిక సాకారం చేస్తామని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తెలిపారు. దశాబ్దాల కాలం నుండి ఎదురు చూస్తున్న కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటి పరిశీలనకై అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పనులు జరుగుతున్న సానేపల్లి లంకకు చేరుకుని ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటోలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ పండుల మాట్లాడుతూ, తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోయే రైల్వే ప్రాజెక్టును ఇచ్చానని సంతృప్తి మిగిలిందన్నారు. ప్రాజెక్టు అనుమతికి పడిన కష్టాలను ఆయన వివరించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్లు కోనసీమ వాసుల చిరకాల వాంచని, దీనిని సాధించిన ఎంపీని ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ దేవుడి దగ్గరికి, గుడి దగ్గరికి, గోపురాల దగ్గరికి, చర్చిల మసీదు దగ్గరికి వెళ్తే నేను రైల్వే భవన్ దగ్గరికి వెళ్ళాను. రైల్వే భవన్ దగ్గరికి వెళ్తే రైల్వే బోర్డు చైర్మన్ గారు నన్ను అడిగారు, సార్ మీరు ఇంకా ఓటు తీసుకోకుండా ఇక్కడికి వచ్చారే సార్ అని అడిగారు. నాకు రైల్వే భవనమే ఒక గుడి, రైల్వే ఆఫీసర్ నా దేవుళ్ళు. నేను మీ గురించే నేను గెలిచాను, మీ గురించే అంటే రైల్వే తీసుకొస్తానని చెప్తే ప్రజలు నమ్మి నిజంగా వస్తుందేమో అన్న ఆశతో ఓటేసారి గెలిపించారు. అది తేకపోతే మాత్రం నేను నన్ను క్షమించుకోలేనని చెప్తే, అది ఏంటి సార్ ఫైల్ అని, కోటిపల్లి నర్సాపూర్ అంటే ఆయనకి స్పెల్లింగ్ కూడా రావట్లేదు. కోటిపల్లి ఏంటి, నర్సాపూర్ ఏంటి అని అడిగితే ఆ కింద డిఆర్ఎంకి వాళ్ళకి జిఎం ఫోన్ చేస్తే ఆయనకే తెలియదు ఇది ఏంటి అంటే, ఎవరికీ తెలియదు. ఎంపీగా ఎన్నాళ్ళు పనిచేసాడు అనేటువంటిది కాకుండా ఈ ప్రాంత ప్రజలకి కలగా మిగిలిపోతున్నటువంటి ఈ కోనసీమ రైలు అనేటువంటిది ఒక కలగానే మిగిలిపోయింది. ఈరోజు వరకు అదిగో రైలు ఇదిగో కోత అని చెప్పేవారు. దాన్ని సాకారం చేస్తున్నటువంటి ఎంపీ గారిని మరొకసారి ధన్యవాదాలు తెలపాలి ఈ సందర్భంగా. మరి ఇది ఆయన ఏ రకంగా సాధించాను, ఏంటి ఎంత పట్టుదలగా సాధించాను అనేటువంటిది చెప్పారు. దీంతో పాటు ఈరోజు మేమిద్దరం ఇక్కడ రావడానికి గల కారణం వీళ్ళందరినీ తీసుకుని ఇక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేటువంటిది, మరి ముఖ్యంగా దీంట్లో ఈ పని జరిగేటువంటి ఈ పనుల్లో ఇక్కడ లోకల్గా వచ్చి చూస్తే కొన్ని కొంతమంది ఇక్కడ సాల్ట్ వాటర్లో వాడుతున్నారో, దీనికి సంబంధించినంత వరకు ఇక్కడే ఇక్కడ వాటర్ వాడేస్తున్నారో ఈ మిక్సింగ్లోని ప్లాంట్లోని, దానివల్ల కాంక్రీట్ పనుల్లో ఇబ్బంది వస్తుంది అనేటువంటి చెప్తున్నారు. పెద్దపూడి మండలంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను తక్షణం నిర్మించి ప్రమాదాలను నివారించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అనపర్తి నియోజకవర్గానికి కేఆర్ఎఫ్ అడ్రస్గా నిలిచిన పెదపూడి మండలంలో ఆర్ఎన్బి రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. పెదపూడి మండలం గన్రెడ్డి కుమార్ప్రియం ఆర్ఎన్బి రోడ్ల పరిస్థితి ఇది. ప్రభుత్వం కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి సంవత్సరాలు కాగా గత 6 నెలలుగా ప్రారంభించిన పనులు మొక్కుబడులుగానే మిగిలిపోయాయి. దీంతో గ్రామస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు. స్కూల్ బస్సులు, ఆటోలు, ట్రాక్టర్స్ వేగంగా రావడంతో రోడ్డుపై ఉన్న దుమ్ము లేవడంతో ఇబ్బందులు గురవుతున్నారు. కుమారప్రియం నుండి ప్రతి వ్యక్తి తమ అవసరాలకు మామిడాడ రావాలి, లేకపోతే పెద్దాడ రావాలి. ఇకపోతే పెద్దాడ రోడ్డు పరిస్థితి చూడనవసరం లేదు. ఈ రోడ్డు శంకుస్థాపనకు మాత్రమే పరిమితమైంది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్లను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గండే నుంచి కుమార్బియ్యం రోడ్డు మొదలెట్టారండి 4 నెలలవుతుంది. అది ఎందువల్ల ఆపేశారో, నాయకులు కంట్రాక్టర్లు కొమ్మత్తు ఆపేశారో దేనికో తెలుస్తూ లేదండి. అలాగే మాకు ఇంకో రూట్ ఉందండి, ఆ రూటు మాత్రం చాలా గోతులు పడిపోయి ఈ 5 సంవత్సరాలు బట్టి అలాగే ఉందండి. కనీసం గ్యావల టిప్పు కూడా పోయలేదండి, మహా దారుణంగా ఉందండి. దాని మీద చర్య తీసుకోవాలిందిగా అధికారుల్ని కోరుతున్నామండి. మహా దారుణం అండి, తారలైనా తెరబడిపోతే
ఆటోలైనా తెరబడిపోతాయి, అంత దారుణంగా ఉంటాయండి. మాకు పేషెంట్ అర్జెంటుగా ఉండి తీసుకురావాలని, మా ఆర్డర్ తీసుకురావాలంటే అలా కైకోలు తిరిగి తీసుకురావాల్సి వస్తుందండి. తీసుకొచ్చే లోపల అతనికి ప్రాణం పోయినా ఏం చెప్పలేమండి. ఇది దగ్గరగా ఉన్న రూట్ కాదని ఇలాగొస్తే ఆటో తెరబడిపోయినా తెరబడిపోద్దండి, అంత దారుణంగా ఉందండి. కనీసం గ్యావులైనా పోయమని మేము కోరుకుంటున్నామండి. ఎన్నోళ్ళు బట్టి నుంచో కనీసం గ్యావులు టిప్పు కాదు కదా, ఇప్పుడు గ్యావులు కూడా పోయలేదండి. మహా దారుణంగా ఉందండి. దీని మీద అధికారులు చర్య తీసుకుండి అలా ఇది ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల తప్పు జరుగుతుంది అన్నది మీరు చర్య తీసుకోవాల్సిందిగా ఇలా కుమారపి నుంచి మేము గ్రామస్తులు అందరూ కలిపి కోరుకుంటూ మీకు తెలియజేస్తున్నామండి. తాళ్ళరేవలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. తాళ్ళరేవలో డిసెంబర్ 2 నుండి 4 వరకు రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బీవీవీ ఎస్వి ప్రసాద్ తెలిపారు. తాళ్ళరేవు మండలం చిన్నవలసలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నవలసల పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలలో 13 జిల్లాలకు చెందిన జట్లు పాల్గొంటాయన్నారు. గాడిమొగ గ్రామ పెద్దలు, పీఈటీలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 3 పాటు నిర్వహించే పోటీలకు డిసెంబర్ 1 నుండి క్రీడాకారులు చేరుకుంటారన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారని అన్నారు. ఎంపికైన రాష్ట్ర జట్టు వారణాసిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు వెళ్తారన్నారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణరాజు స్థలంలో సిద్ధం చేసిన క్రీడా మైదానాన్ని తాళ్ళరావు ఎంపీపీ టేకుమూడి అనంతలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి, టేకుమూడి లక్ష్మణరావు, పీఈటీలు, గాడిమొగ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ వర్మగారు గ్రౌండ్ యందు ఆడడం 1 నుంచి 4 వరకు జరిగే పోటీలు యందు పాల్గొనడం జరుగుతుందండి. దీంట్లో పాల్గొన్న క్రీడాకారులందరూ కూడా దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్లో కాకుండా బాగా ఆడిన క్రీడాకారులందరినీ కూడా ఏపీ టీం కింద జాతీయ స్థాయి జట్టుకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కో జట్టు యందు 18 క్రీడాకారులు అబ్బాయిలు, 18 అమ్మాయిలు ఉంటారండి. ఈ క్రీడాకారులు టీం తీసిన తర్వాత వాళ్ళకి 10 కోచింగ్ క్యాంప్ కూడా ఉంటుంది. ఈ క్యాంపు పూర్తయిన తర్వాత జనవరిలో జరిగే 34వ సబ్ జూనియర్ క్రీడా పోటీలు వారణాసిలో జరుగుతాయండి. అవి 5 జాతీయ స్థాయి పోటీలు. సెట్టిబల్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్ కు యు కొత్తపల్లి మాజీ జడ్పీటీసీ సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. సెట్టిబల్జీ అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల సెట్టిబల్జీ సంక్షేమానికి మంజూరు చేస్తానని సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ జడ్పీటీసీ వెంగల్ సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. యు కొత్తపల్లి మండలంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ నవంబర్ 11 ఉభయ రాష్ట్రాల సెట్టిబల్జీ బహిరంగ సభ అనంతరం విజయనగరంలో పాదయాత్రలో ఉన్న జగన్ను సుమారు 200 సెట్టిబల్జీ నాయకులు వెళ్లి కలుసుకున్న సందర్భంలో ఆయన వారి యొక్క డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని అన్నారు. ఇవ్వాల్సిందిగా, అట్లాగే మా పిల్లలకి ఉద్యోగాల్లో వ్యాపారాల్లోనూ కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సెట్టిబల్జీ మహానాడులు మా సోదరులందరూ తీర్మానం చేసుకోవడం జరిగింది. ధర్మిల ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ఉనికిని గ్రహించి వారు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ధర్మిల మేము అమలాపురం నుండి మరి తూర్పుగోదావరి జిల్లా నుండి సుమారుగా 200 నాయకులు అంతా కలిసి పాదయాత్ర వారి యొక్క పాదయాత్ర జరుగుతున్నటువంటి విజయనగరం జిల్లా కురుపాం అనే నియోజకవర్గంలో ఉండగా మేమంతా కూడా వారిని కలవటం, వారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి వారు మా యొక్క సోదరులను ఉద్దేశించి మాకు మా సొసైటీకి మా సిటిబల్ సోదరులను ఉద్దేశించి మాకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. మీ సెట్టిపల్లి సోదరులు అందరినీ కూడా కలుపుకుని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి నిరోధకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ప్రజలు గమనించాలి, ఎమ్మెల్యే కొండబాబు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, ఆత్మీయ సభలో వక్తల డిమాండ్. కాకినాడలో మొట్టమొదటిసారిగా జాతీయ మహిళా హాకీ పోటీలు, విజేతగా నిలిచిన యూకో బ్యాంక్ టీం. ఎన్సీసీ విద్యార్థుల సేవా నిరతి వెలకట్టలేనిది, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు. తాళ్ళరేవు రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు డిసెంబర్లో ప్రారంభమవుతాయన్న జిల్లా కార్యదర్శి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLT News లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.